కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా కొత్తగా సారాశేఖర్ ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి 126వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు శ్రీధర్ మాట్లాడుతూ వర్ధంతి లేని వ్యక్తి అని ఆయన అహింస మార్గం ద్వారా పోరాటం చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే నినాదంతో ఈశ్వరుని గడగడలాడించారని అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని గద్దించాలని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని అన్నారు. जय जनसेन जय पवन कल्याण अंदर की नमस्कार नेताजी सुभाष चंद्र बोस गारी जयंती सदर्भंग आये विग्रहा పూలమాలలు వేయడం జరిగింది. జనసేన పార్టీ పిఠాపు నియోజకవర్గం వైపు సుభాష్ చంద్రబోస్ గారు వర్ధంతి లేని వ్యక్తి అంటే మనందరి జనాల గుండెల్లో చిరస్థాయిగా ఎల్లప్పుడూ బ్రతికే వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. ఆయన్ని మనమందరం నేతాజీ అని పిలుచుకుంటాం. ఇటువంటి వ్యక్తి ఆ రోజుల్లో అహింసాపరంగా స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు అహింసతో పాటు అవసరమైతే బ్రిటిష్ వాళ్ళని భయపెట్టాలని కూడా ముందుకొచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించి ఆ రోజుల్లోనే సుభాష్ చంద్రబోస్ గారి ఆలోచనలో కేవలం భారతదేశం స్వతంత్రం రావాలంటే మన భారతదేశంతో పాటు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే వాళ్ళందరం మద్దతు కూడగొట్టుకుని మన భారతదేశాన్ని స్వతంత్రం తేవాలని అనేక దేశాలు తిరిగి వాళ్ళ మద్దతుతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఏర్పాటు చేశారు. ఆయన అహింస ఎంత ఉపయోగపడిందో అదే విధంగా ఈయన స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ చూసి కూడా బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారంటే మనం ఆలోచించాల్సిన